నిజం చెప్తున్నా అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు కానీ కేసీఆర్ సార్ మాత్రం అడగక ముందుకే అన్ని ఇస్తాడు ఇది నా మాట కాదు మన తెలంగాణ జనం గుండెల నుంచి చెప్తున్న మాట మీ మనసులో కూడా ఇదే ఉన్నది అవునా కాదా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు కేసీఆర్ కిట్లు ఆసరా పింఛన్లు ఇట్లా ఒకటా రెండా ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఎట్లా చేస్తే బతుకులు మార్తాయో ఇంటికి పెద్ద కొడుకులే ఆలోచించి అందర్ని గర్వంగా బతికేటట్టు చేస్తున్నాడు ఇప్పుడు దళిత బంధు స్కీముతోని దేశమంతా మన తెలంగాణ దిక్కు మల్లో పారి దూసేటట్టు చేసిండు ఆ కార్యం చూడు రోమల్క వారే వా ఫస్ట్ అయితే ఇగో హుజూరాబాద్ దగ్గర ఉన్న శాలపల్లి కాడ దళిత బంధు చెక్కులు వంచే కార్యం చూడురులో కొత్తూరు రాధా గారు డైరీ యూనిట్ పాలంతవా మంచిగా అంతవా పక్క మాట కదా మళ్ళీ వచ్చినాడు మీ ఇంటికాడ నాకు ఛాయ్ పోయాలి ఓకే సప్పట్లు బాగా కొట్టాలి సందర్భంగా అలాగే చెల్పూరు నుంచి కనకం చంద్రకళ వారు నెక్స్ట్ చూసిర్రా ఇది ఉత్తపచ్చి కార్యం కాదు దళితుల రాతను మార్చిపడేసే కార్యం దళిత బంధు స్కీమ్ కింద 10-10 లక్షల రూపాయల చెక్కులను కేసీఆర్ సారు స్వయంగా దళితుల కుటుంబాల చేతుల పెట్టిండు రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చుడంటే చిన్న మాట కాదు కదా మరి ఇంత పెద్ద కార్యం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే సాల్వ్ చేసిండు మరి ఈడికెళ్ళే ఈ కార్యం ఎందుకు షురూ చేయవలసి వచ్చిందో చెప్పిండు ఇనుండ్రి దళిత కుటుంబాలను ఆదుకోవాలి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవడన్నా మాట్లాడిండా కనీసం వాళ్ళ మైండ్ కన్నా వచ్చిందా ఆ దిశగా ఆలోచన చేసిండ్రా చెయ్యలే నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి ఈ పథకం నా లెక్క ప్రకారం ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు వాడు ఇంత ఇయ్యాలంటే వాడు అంత ఇయ్యాలంటే ఏ కానా కొత్తలు ఇయ్యలేడు 5 రూపాయలు కూడా ఇయ్యాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు అందరు మొదలుపెట్టింది దుకాణం అంటే ఏమైతుంది పక్కకు బాంబులు వాటి అదిరిపడతాను ఏం కావద్దా దళితులు బాగుపడదా దళితుల బతుకులు బాగుపడయా అది అందుకన్నట్టు ఇక ఇప్పటికన్నా గులిగేటోళ్ళు ఉంటే నోర్లు మూసుకోవాలి సరే గాని మరి దళిత బంధు అంటే దళితులందరికి ఇస్తారా తెల్ల కారెట్ ఉండాలనా అందరికి ఇయ్యారా నౌకర్లు ఉంటే రావా ప్రతిపక్ష పోలు చెప్పినట్టు ఓ 10 మందికే ఇస్తారు కావచ్చు అని ఇసోంటి అనుమానాలు చాలా మంది మెదళ్ళకు వస్తున్నాయి కదా దీని మీదనే క్లారిటీ ఇచ్చిండు ఇనుర్రిగా సర్కార్ చెయ్య కూర్చున్నాక ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా రాజు దలుచుకున్నాక దెబ్బలకు కొదుకుంటుందా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎల్లేకి ఇస్తారు మళ్ళేకి ఇయ్యరు అదంతా ఏం లేదు రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఉద్యోగులతోని రిటైర్డ్ ఉద్యోగులతోని నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నాను మీరు చివరి వరుసలో మీరు తీసుకోవాలి రెక్కలు కాళ్ళు మాత్రమే ఆస్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దళిత జాతి లోపల కూడా భూమి లేదు జాగ లేదు ఉండబోతే ఇల్లు లేదు సరి అయినటువంటి అవకాశం లేదు నెత్తి మీద అప్పులున్నాయి అటువంటి వాళ్ళకు మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి చిట్ట చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది కానీ మీరు చివరి వరుసలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్న రానోళ్ళ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చెక్కు బరాబర్ ఇస్తాడు కేసీఆర్ సారు రైతు బంధు స్కీమ్ ఎట్లయితే అందరికి ఇస్తుండో దళిత బంధు కూడా గట్లనే ఆఖరికి గవర్నమెంట్ నౌకర్లున్నా గానీ ఆ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చుడే ఉంటది మరి 10 లక్షలంటే చిన్న మొత్తం కాదాయే మరి వీటిని ఎట్లా కాపాడుకోవాలి ఈ పైసలతోని తలరాతను ఎట్లా మార్చుకోవాలనో కూడా చెప్పిండు మరి ఆ 10 లక్షలు ఏం కావాలి ఎట్లా వాడాలి అంటే ప్రభుత్వం గతంలో నిబంధనలు పెట్టింది ఇప్పుడు ఆ నిబంధనలు ఉండయి నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని నువ్వు విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు నువ్వు ఏది మంచిగా అనుకుంటావో దేనిలో సంపాదిస్తా అనుకుంటావో అట్లా నువ్వు సంపాదించుకోవచ్చు ఇవాళ నువ్వు ఒక ట్రాక్టర్ మీద డ్రైవర్ పని ఉన్నావు అనుకో నువ్వే ఓనర్ కావచ్చు నువ్వు ఒక షాప్లో పని చేస్తున్నావు అనుకో నువ్వే షాప్ పెట్టుకోవచ్చు అందరం ఒకటే పనిలో పెట్టుబడి పెట్టద్దు లాభం వచ్చే పనిలో పెట్టాలి 10 లక్షలకు ఏడాది నాటికి 20 లక్షలు చేసి చూపెట్టాలి అది దళిత బంధు ఉద్యమం యొక్క విజయం అందుకే మరి రసమై తయారు చేసిన క్యాసెట్లో గోరెటి ఎంకన్నా పాట రాసిండు వచ్చిండా ఎంకన్నా వచ్చిండు ఉన్నాడు ఎందుకు పోయినా నువ్వు ముందట్టుకుంటు మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది, పెట్టుబడియే నినువరిస్తే నీకు ఎదురే ఉన్నది. ఇంకో కవి రాసిండు, చుక్కల ముగ్గేసినట్టు చెల్లెలా నువ్వు సక్కంగా కూడబెట్టు చెల్లెలా. మేము దళితులం దరిద్రులం కాదు, మేము కూడా ధనవంతులమే. మాకు ఇన్ని రోజులు అవకాశం లేక మేము వెనకబడి ఉన్నాము. ఇవ మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 100% గెలిచి చూపిస్తామని చెప్పి రుజువు చేయాలి. వారెవ్వా, ఇది కదా మనసున్న ప్రభుత్వం అంటే. కానీ ఓ దిక్కిట్ల కేసీఆర్ సారు చెక్కులు వంచుతుంటే టీవీలల్లో చూస్తున్న ప్రతిపక్ష పోలకు ఎంత కండ్లమంటతనమైందో, ఎంత బీపీ లేచినాయో కదా. కాదా మరి, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిపాయే. ఇన్నేళ్లల్లో ఏ ఒక్క పార్టీ అన్నా ఏ ఒక్క లీడర్ అన్నా దళితుల గురించి గీ తీర్ల ఆలోచన చేసిర్రా? ఎవ్వలు చేయని తీర్ల కేసీఆర్ సార్ ఇట్లా చేస్తుంటే ఇప్పుడు కొందరికి కోపాలు కూడా వస్తున్నాయి. ఈ దళిత బంధు స్కీమ్ నాపేతేందుకు కుట్రలు కూడా చేస్తుర్రు. అయినా కుట్రలేమన్నా తెలంగాణకు కొత్తనా? ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ సారు ఎత్తిన పిడికెలు దించడు, వెనుకకు మరుడు అసలే చేయడు. అది కేసీఆర్ సార్ అంటే. అందరం కలిసి పట్టుబట్టి సాధించుదామా? జై దళిత బంధు, జై దళిత బంధు. టెంట్ లేచిపోవాలి. జై దళిత బంధు, జై దళిత బంధు. జై భీమ్, జై హింద్, జై తెలంగాణ.